పోలీసుల అదుపులో ప్రస్తుతం రాడిసన్ హోటల్ నిర్వాహకులు ఉన్నారు. వీరందర్నీ బంజారా హిల్స్ పిఎస్ కి తరలించారు. షుగర్ క్యాండీస్ మాటున డ్రగ్స్ స్టిక్స్ రూపంలో పెట్టి పబ్ కి వచ్చిన వారిని బానిసలుగా చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ పబ్ కి వస్తూ ఉంటారు. అయితే తాజాగా పట్టుబడిన వారిలో చాలా మందిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. కొందర్ని మాత్రమే పోలీసులు తమ అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు. కొకైన్, గంజాయి, డ్రగ్స్, సిగరెట్లు కూడా వాడుతున్నట్లు సమాచారం ఉండటంతో దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రాడిసన్ హోటల్ నుంచి అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. రాడిసన్ హోటల్ బ్లూ పాజాలో ఉన్నటువంటి పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ ఏదైతే ఉందో నిన్న రాత్రి అక్కడ మూడింటి వరకు కూడా పబ్ నిర్వాహకులు కూడా పబ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ శబ్దం వినిపించడంతో కూడా పోలీసులకు బంజారా హిల్స్ పోలీసులకు మూడు గంటల సమయంలో కూడా ఇక్కడ పబ్ నిర్వాహకులు కూడా మూడైనా కూడా ఇంకా నిర్వాహకులు అలాగే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో కూడా వెంటనే పోలీసులు మూడింటికి వచ్చి పబ్లో ఉన్నటువంటి దాదాపు 150 మందికి పైగా కూడా పబ్కు వచ్చినటువంటి యువతి యువకులు అలాగే పబ్ నిర్వహిస్తున్న దానికి సంబంధించిన సిబ్బంది పబ్ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న రాత్రి గత కొద్ది రోజులుగా కూడా ఈ పబ్లో కూడా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా నిశ్చితంగా పరిశీలించారు. ఇక్కడ పబ్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాత్రి మూడైనా సరే కూడా ఇక్కడ మందు అంటే పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో పబ్కు సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలో కూడా అర్ధరాత్రి దాటాక కూడా ఇలా ఇక్కడ బయటికి వచ్చి పార్కింగ్ దగ్గర కూడా మందు సేవిస్తున్నట్టు ఎక్కడి అక్కడ కూడా మందు బాటిల్స్ కూడా గ్లాసుల్లో కానివ్వండి అటు బాటిల్లో తీసుకొని వచ్చి కూడా ఇక్కడ సేవిస్తున్నట్టు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ పబ్ నిర్వాహకులు ఆ టైంకు మించి కూడా మోతాదుకు మించి కూడా నిర్వహిస్తుండడం పక్కనే అంటే పూతవేటు దూరంలో ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఈ నిర్వాహకం వల్ల వాళ్ళకి తెలియదా, పోలీసులు కూడా చూసి చూడనట్టుంటున్నారని చెప్పి చుట్టుపక్కల వారు ఇప్పటికే వాపోతున్నారు. దీనిపైన కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో పార్కింగ్ ప్లేస్లో కూడా మద్యం బాటిల్తో పాటు గ్లాసులు కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ వ్యాలెట్ పార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ మద్యం బాటిల్కు సంబంధించినటువంటి మద్యం ఏదైతే పోసరా గ్లాసులు కూడా ఇక్కడ ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసలు పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో కూడా వీరి సపోర్ట్తోనే ఇంతవరకు కూడా అర్ధరాత్రి దాటాక కూడా 3-4 అయినా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పాలి. పెద్ద ఎత్తున పార్కింగ్ ఏరియాలో మందు బాటిల్తో పాటు సిగరెట్ పీకలు కానివ్వండి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ పబ్కు వచ్చినా కూడా ముఖ్యంగా కూడా అందరూ సెలబ్రిటీలు ఉన్నారు. ప్రముఖుల పిల్లలు కూడా ఈ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన వారిలో కూడా ఆ ప్రముఖుల పిల్లలు ఉన్నారు. పోలీసులు కూడా అరెస్ట్ చేయడంతో కూడా ఒకటే పోలీసులకు కూడా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం మరే ఇప్పటికే ప్రముఖ సింగర్స్ వాళ్ళందరూ కూడా ఇందులో ఉండడం కూడా గమనార్హం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ పబ్ కూడా చాలా మంది కూడా ప్రముఖులు వస్తుంటారు. వాళ్ళకి పోలీసులకు ఒకటే ఫోన్ కాల్ రావడంతో కూడా వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఆరా తీసి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇదివరకే పోలీసులు వచ్చి కూడా ఇక్కడ నుంచి వీరికి సంబంధించినటువంటి పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పబ్ యజమానిని కానివ్వండి దానికి సంబంధించి కూడా ఇంకో ఇద్దరిని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ పబ్ వ్యవహారం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులు కూడా ఈ పబ్లో కూడా ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ విస్తరిస్తున్నట్లు కూడా పోలీసులకు అనుమానం రావడం అలాగే గాంజాయి ఆశయాలతో పాటు కూడా డ్రగ్స్ విస్తరించడం 12 గ్రాముల కొకాయిన్ కూడా పోలీసులకు లభ్యమైనట్లు కూడా సమాచారం. మొత్తం మీద ఈ విషయం మీద ఇప్పటికే కూడా జూబ్లీ సిఐని కూడా అటు డిపార్ట్మెంట్ కూడా సస్పెండ్ చేసింది, ఏసీపీకి కూడా నోటీసులు ఇచ్చింది. అసలు ఈ పబ్ నిర్వాహకం అనేది ఈ పోలీస్ స్టేషన్కు కొంత దూరంలో ఉండడం ఇందాక చెప్పుకున్నట్టు అసలు పోలీసులకు ఏమాత్రం తెలియదా, అసలు ఒకటి అయిపోయిన తర్వాత నిన్న అలాగే వీకెండ్ కావడం వీకెండ్ పార్టీకి కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటెండ్ అవ్వడం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్థానికులు మూడింటి వరకు కూడా చెప్పిన తర్వాత కూడా పోలీసులు మేల్కొనుకోవడం అలాగే మీడియాను కూడా లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి కూడా ఎవరు మీడియాను కూడా అనుమతించలేదు, పోలీస్ స్టేషన్ బయటనే ఉంచి కూడా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కేసు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం పోలీసులు కూడా డ్రగ్స్ పట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీ రాష్ట్రంగా కూడా మార్చాలని చెప్పి ఆదేశాల మేరకు కూడా పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు చేపట్టి డ్రగ్స్కు ఎవరైతే బానిస అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్న సంఘటనలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్లో దొరికితే కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొన్ననే మనం చూసాం ఒక యువకుడు బీటెక్ చదివిన యువకుడు డ్రగ్స్ తీసుకొని తొలి మరణం కూడా సంభవించింది. ఇది రికార్డుల ప్రకారం ఫస్ట్ మరణం అని కూడా పోలీసులు కూడా దీన్ని రికార్డులకు ఎక్కారు. ఇదే పబ్ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుందో ఈ ఎంట్రన్స్ ద్వారానే పబ్లకు దాదాపుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మూడు తర్వాత కూడా 137 మందికి పైగా అంటే దాదాపుగా సిబ్బందితో కలుపుకొని మనం ఇందాక చెప్పుకున్నట్టు 150 మందిని అరెస్ట్ చేశారంటే 135కు పైగా కూడా ఇక్కడ పబ్కు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో దాదాపుగా 100 పైకి యువకులు ఉన్నారు అలాగే 30కి పైగా కూడా యువతులు ఉన్నట్లు సమాచారం. 20 మంది
పబ్ నిర్వాహకులను కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం తెలంగాణ ప్రభుత్వం ఎంతకి కూడా ఆ డ్రగ్స్ పైన కూడా ఇది చూసుకున్న డ్రగ్స్ ఫ్రీ సిటీ స్టేడియం మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కూడా నడుచుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో యువతను వలవేస్తూ కూడా ఈ డ్రగ్స్ కూడా మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ ప్లేట్లర్స్ ఎవరైతున్నారు డీలర్ల ద్వారా తీసుకొని పబ్బులే లక్ష్యంగా ఇటు ఈ పబ్బులకైతే కూడా బడాబాబుల పిల్లలు రావచ్చు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యం కూడా ఈ పబ్బులను ఎన్నుకొని కూడా ఈ డ్రగ్స్ యాషాయిల్ గాంజా వంటి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద గత కొద్ది రోజులుగా పోలీసులు ఎంత పెద్ద ఎత్తున రైడ్స్ చేపట్టి కూడా నిర్మూలిస్తున్నప్పటికీ కూడా ఇటు జూబ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏదైతే దాని కూతవేడ దూరంలో ఉన్నటువంటి కూడింగ్ మింగ్ అండ్ పబ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇటు డ్రగ్స్ దొరకడం అలాగే ఇందులో ప్రముఖుల పిల్లలు ఉండడం దీనికి సంబంధించి ఇప్పటికే ప్రముఖ సింగర్స్ కూడా ఇందులో ఉండడం అనేది ఈ నిర్వాహకులు ఎప్పటి నుంచి అసలు ఇక్కడ ఈ డ్రగ్స్ అనేది కూడా సరఫరా చేస్తున్నారు ఇలా పర్మిషన్ లేకుండా కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఆ ఓవర్ టైమింగ్ అనేది నడుస్తుంది ఈ పబ్బు కూడా ఈ పబ్బు యజమాని ఎవరైతున్నారు దీన్ని నడిపించే వాళ్ళు కూడా నిర్వాహకులు ఎవరైతున్నారు ఈ హోటల్ కూడా మాజీ ఎంపీ కూతురుదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా అందరూ ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి మొత్తం మీద ఇటు బంజారా హిల్స్ కానివ్వండి అటు జూబ్లీ హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో కదా కొంతకాలంగా ఈ పబ్స్లో కూడా రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటారు గాంజా ఆశాయలు వంటి కార్యక్రమాల మీద కూడా ఎప్పటికప్పుడు ఎస్ఓటీ వాళ్ళు కానివ్వండి అటు ఎక్సైజ్ వాళ్ళు కానివ్వండి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు దారులు నిర్వహిస్తున్నప్పటికీ ఓవర్ టైమింగ్ నిర్వహించి కూడా పోలీసుల కళ్ళు కప్పి కూడా ఈ ఎవరైతే ఉన్నారు ఈ డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లైళ్ళు ఎవరైతే ఉన్నాయో ఈ పార్టీలలో కూడా నడిపిస్తున్నారని చెప్పాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాడిసన్ బ్లూ పాజా హోటల్లో ఉన్నటువంటి కూడింగ్ ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ ఏదైతే ఉందో అందులో నిన్న రాత్రి కూడా చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు అయితే సేకరించారు మొత్తం మీద ఈ పబ్బు నిర్వాహకుల వీళ్ళందరినీ కూడా ఇప్పుడే పోలీసులు అదుపు చాలామంది యువతీ యువకులను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కూడా ఇంటికి పంపించేశారు ఇప్పటికే కొంతమంది మీద కేసులు కూడా నమోదైనట్టు అలాగే ఈ కేసుకు సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు బంజారాహిల్స్ సీఐని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఏసీపీకి కూడా ఇప్పటికే మెమో ఇచ్చినట్టు కూడా ఇప్పుడే డిపార్ట్మెంట్ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంది అటు కేసీఆర్ ఆదేశాల మేరకే డ్రగ్స్ ఫ్రీ సిటీగా రాష్ట్రంగా మార్చాలనుకున్న ఈ నేపథ్యంలో కూడా ఇటువంటివి కూడా జనాల్ని ఇబ్బందులు పెట్టడం అలాగే జనాల మీద కూడా ఇటువంటి ప్రభావం యువత అనేది డ్రగ్స్కు ఇదివరకు వెళ్ళి గోవాలో మనం చూసుకున్నాం గోవాలో తీసుకొని డ్రగ్స్ తీసుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఇందాక చెప్పుకున్నట్టు ఏ విధంగా ఉందో అట్లా యువత బానిస కావద్దని ఇందాక చెప్పుకున్నట్టు కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ రాష్ట్రం మార్చడానికి పోలీసులు కూడా ఇప్పటికే ముమ్మరంగా చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి కూడా చెప్పినప్పటికీ ఇట్లాంటి మారకపోవడంతో కూడా ఈ బంజారా హిల్స్ ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ ఏదైతే ఉందో దీని వ్యవహారం అనేది చర్చనీయ అంశంగా మారి పెద్ద ఎత్తున మాత్రం దీని మీద అధికారులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కెమెరామెన్ వినోద్ శ్రీధర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.